Hi, hello, welcome to Film Nagar. This video is how to become successful with a short film. Gurinchi ee video lo chepu. Welcome back. Before going to that, comments lo cheptanu ani cheppanu kada, ante evaraina questions ivanu unte. So first daniki veltanu. ఫస్ట్ వచ్చేసి ఒక అతను గుంటోజు శివ అని కామెంట్స్లో పెట్టాడు. తను లైక్ యూనో కెన్ ఐ మీట్ యూ సార్, ఐ నీడ్ యూ హెల్ప్ అని అన్నారు. సో యా శివ, లైక్ యూనో మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నా కానీ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే యాక్చువల్లీ మీ నంబర్ పెట్టండి. సో నేను మీ నంబర్కి వాట్సాప్ చేస్తాను, దెన్ యూ కెన్ ఆస్క్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్, ఐ కెన్ ఆన్సర్ యూర్ క్వశ్చన్స్. ఓకే, సో నా నంబరు లైక్ యూనో ఇంతకుముందుకు ఒక వీడియోలో చెప్పాను, లైక్ యూనో నాకు కొంతమంది ఇంతకుముందు నంబర్ అందులో అబౌట్లో పెడితే ఏమైందంటే అందరూ లైక్ యూనో ఏదేదో వీడియోస్ పంపించడం అవన్నీ చేస్తుంటే, సో ఐ టుక్ అవుట్ మై నంబర్. సో మీరు మీ నంబర్ పెట్టండి, డెఫినెట్గా ఐ ట్రై టు లైక్ యూనో వాట్సాప్ యూ అండ్ లైక్ యూనో వాట్ ఎవర్ యూ క్వశ్చన్స్ యూ హ్యావ్ ఐ కెన్ ఆన్సర్ యూ. ఓకే, సో అది తర్వాత రచ్చపట్టి సాయి అతను వచ్చేసి దీని దగ్గర స్టోరీ ఉంది అని అన్నారు, షార్ట్ ఫిలిం స్టోరీ ఉంది ప్రొడ్యూస్ చేస్తారని అడిగాడు. సో లైక్ యూనో మీకు నా అసిస్టెంట్ ఇండియాలో ఉంటాడు చరణ్ అని, తన నంబర్ పెట్టాను. సో యూ కెన్ రీచ్ అవుట్ టు హిమ్ అండ్ యూ కెన్ డైరెక్ట్ లైక్ యూనో స్టోరీ, తనకు నచ్చితే దెన్ వీ కెన్ టాక్ లైక్ యూనో బేస్డ్ ఆన్ లైక్ యూనో మీ కథని బట్టి దెన్ వీ కెన్ మూవ్ లైక్ యూనో అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూర్ స్టోరీ లైక్ యూనో నాకు నచ్చితే దెన్ ఐ థింక్ అబౌట్ ఇట్. ఓకే, సో అది తర్వాత ఇంకొక అతను గోదావరి ఫిలిం యూట్యూబర్ అని ఇతను పెట్టాడు, కొంచెం ఎగ్జాంపుల్స్తో పెట్టుకున్నాడు వీడియోస్. యా ఎగ్జాంపుల్స్తో ఏంటంటే నేను అది చెప్పాను, యాక్చువల్లీ ఇక్కడ నేనేంటంటే ఒక్కడనే ఉన్నాను లైక్ యూనో దట్స్ వాట్ ఐ వాంట్ టు మేక్ సమ్ వీడియోస్ లైక్ యూనో ఎట్లా ఏంటి లైక్ యూనో కెమెరాలు కానీ ఇవన్నీ కూడా చేసి చూపిస్తాం అనుకుంటాను, బట్ ఒక్కడనే ఇప్పుడు ఇప్పుడు వీడియో చేస్తుంది కూడా లైక్ యూనో నేనే ఆన్ చేసుకొని ఇది రికార్డ్ చేస్తున్నాను, తర్వాత ఇది ఎడిట్ చేసుకుంటాను. నాకు ఒక టీమ్ లాగా ఉంటే చేసేవాడిని డెఫినెట్గా. అండ్ యూట్యూబ్లో ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్గా లైక్ యూనో చూపిస్తామని కొన్ని వీడియోస్ తీసుకొని అందులో పెట్టి చూపి పెడుతుంటే ఏమవుతుందంటే యూట్యూబ్ లైక్ యూనో కాపీరైట్స్ కింద డిలీట్ చేస్తున్నా వీడియోస్ కూడా డిలీట్ చేస్తున్నారు అనమాట. సో అది ప్రాబ్లం అవుతుంది. సో అందుకని లైక్ యూనో శాంపుల్స్ కొన్ని పెడుతున్నాను, కొన్ని పెడితే ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేస్తున్నారు అనమాట కాపీరైట్స్ ఇష్యూ వచ్చి. బట్ చూస్తున్నాను లైక్ యూనో నాకు ఇక్కడ లోకల్ ఎవరైనా లైక్ యూనో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే లైక్ యూనో ఇప్పుడు నేను ఈ ఛానల్లో నా ఛానల్లో చేస్తున్నాను కదా, ఇది చూసేవారైనా ఇఫ్ దే సమ్వన్ కమ్ ఫార్వర్డ్ లైక్ యూనో డెఫినెట్లీ దెన్ ఐ మేక్ ఎ వీడియోస్ అండ్ లైక్ యూనో శాంపుల్ చేసి పెడతాను నేను. బట్ రైట్ నౌ లైక్ యూనో ఐఎమ్ స్టిల్ సర్చింగ్ ఫర్ పీపుల్ లైక్ ఇక్కడ నేను యూఎస్లో ఉంటాను. సో అదొకటి పెట్టారు. తర్వాత యా క్యానన్ యుఎస్ఎం అండ్ ఈ లింక్ యాక్చువల్లీ లైక్ యూనో తిను రామకృష్ణన్ లైక్ యూనో రామకృష్ణన్ మీకు యాక్చువల్లీ మీరు నంబర్ పెట్టారు, మీ నంబర్కి లైక్ ఈబేలో కెమెరాస్ లింక్స్ పెట్టాను అండ్ ఆల్సో మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటని అడిగారు. నేను ఆల్రెడీ దానికి కూడా ఒక యూట్యూబర్ కూడా ఆల్రెడీ చేశాడు, తన లింక్ పెట్టాను మీకు. ఇంకా మీకు డౌట్స్ దాంట్లో అంటే ఇన్స్టాలేషన్ కానీ మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి, అగైన్ ఎవరు మీకు వాట్సాప్లో మెసేజ్ చేసిన అందులో అయినా పర్వాలేదు, మీరు నాకు మళ్ళీ రిప్లై చేస్తే ఇఫ్ యూ వాంట్ అనదర్ వీడియో ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డూ లైక్ యూనో మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమైనా ఇష్యూస్ రన్ అయినా కూడా నాకు వాట్సాప్లో లైక్ యూనో ఇఫ్ యూ సెండ్ ఎ మెసేజ్ ఐ కెన్ హెల్ప్ యూ లైక్ యూనో ఆన్ ద వాట్సాప్. సో అదే ఇంకొక అతను కృష్ణవేణి అని ఉంది తిని పేరు, సార్ టిప్స్ ఫర్ రైటింగ్ బ్లాక్ అని అన్నాడు. నాకు ఇది అర్థం కాలేదు, బ్లాక్ హౌ టు ఓవర్కమ్ రైటర్స్ బ్లాక్ అని అడిగాడు. నాకు ఇది ఏంటనేది అర్థం కాదు, కరెక్ట్గా రైటర్ బ్లాక్ ఏంటనేది నాకు తెలియదు, మీరు దాన్ని ఎలాబొరేట్ చేస్తే నేను హెల్ప్ చేయగలుగుతాను మీకు. బట్ దీంతో నాకు అంత అర్థం కాలేదు ఇది. సో అది యా దాని తర్వాత సతీష్ ఫస్ట్ కామెంట్ అని పెట్టాడు, థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ యూనో నేను నీకు రిప్లై చేశాను, థ్యాంక్ యూ నువ్వు సార్ లైక్ యూనో నీ ఫస్ట్ కామెంట్ అది. సో యా నిన్న వీడియోస్కి యా వీళ్ళు కామెంట్స్లో పెట్టారు. యా దెన్ కమింగ్ టు లైక్ యూనో హౌ యూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్ విత్ ద షార్ట్ ఫిలిం లైక్ యూనో షార్ట్ ఫిలిం నుంచి మీరు ఎలా సక్సెస్ఫుల్ అయ్యాలి అనేది చెప్తాను ఈ వీడియోలో. మీరు అంటే నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పాను నేను లైక్ కొంతమంది సక్సెస్ అయ్యారని లైక్ నో ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక స్వీడన్ వ్యక్తి ఏంటంటే ఒక 2 మినిట్స్ వీడియో చేశాడు అనమాట, ఏది మన లైట్స్ ఆఫ్ అని ఒక
మీకు యూట్యూబ్లో ఉంటుంది, కావాలంటే చూడండి, 2 మినిట్స్ ఉంటుంది అది, హారర్ టైప్ ఉంటుంది. స్వీడన్లో ఏంటంటే అక్కడ సినిమాలు గినిమాలు ఏం షూట్ చేయరు, అక్కడ సినిమాలు అనేది ఉండదు అనమాట. అక్కడ ఫండింగ్ కూడా దొరకదు అనమాట, సినిమాలు అంటే ఫండింగ్ కూడా ఇయ్యరు, ఓన్లీ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది. అది కూడా అక్కడ వాళ్ళకి అంటే లోకల్గా కంట్రీకి ఏమైనా ఉపయోగపడేటుంటే వాళ్ళకి చిన్న చిన్న ఫండింగ్స్ ఇస్తారు, వాటిని డెవలప్ చేస్తారంట. సో అలా ఉండే దగ్గర కూడా తను 2 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ తీసేసి అండ్ ఇట్ వెంట్స్ టు లండన్లో లైక్ యూనో వన్ ఆఫ్ ద అవార్డింగ్ లైక్ యూనో షార్ట్ ఫిల్మ్స్ ఇవి ఉంటాయి కదా, అవార్డ్స్ ఉంటాయి కదా సంథింగ్, అంటే సరే ఆ డైరెక్షన్కి తనకు అవార్డు వచ్చి దెన్ హాలీవుడ్ లెవెల్లో చూసి తనకి లైక్ తనకు నచ్చి దెన్ హీ గేవ్ ఆపర్చునిటీ ఉంది. తర్వాత తనకి ఫుల్ లెంత్ మూవీ ఆపర్చునిటీ ఉంది బాలీవుడ్ హాలీవుడ్లో, అది వచ్చేసి అనబెల్ అనుకుంటా, అనబెల్ అని తను డైరెక్ట్ చేశాడు తనది. సో దెర్ ఆర్ స్టోరీస్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఇంకొకటి మీకు లైక్ యూనో ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ చెప్పాను యాక్చువల్లీ, సీసీ కెమెరాస్తో తీసి రిలీజ్ చేసింది అనమాట అది, స్టోరీ అంతా కూడా అదే ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీస్, ఇంట్రెస్టింగ్ ఉందని వార్నర్ బ్రదర్స్ తీసుకుని ఆ సినిమాని రిలీజ్ చేశారు. లైక్ యూనో దీస్ ఆర్ డిఫరెంట్ ఐడియాస్ లైక్ హౌ పీపుల్ ఆర్ కమింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అనమాట. సో మీరు షార్ట్ ఫిలిమ్స్తో సక్సెస్ఫుల్ కావాలంటే మీరు కూడా ఒక గోల్ పెట్టుకోండి, లైక్ యూనో మీ గోల్ పెట్టుకుని ఆ గోల్ టువర్డ్స్ వర్క్ చేస్తే దెన్ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. గోల్ లేకుండా నేను ఏదో షార్ట్ ఫిల్మ్ రాస్తున్నాను అంటే దెన్ సో మెనీ లైక్ యూట్యూబ్లో ఇన్ని ఉంటాయి. లైక్ యూనో మీరు ఫస్ట్ ఏంటంటే మీ గోల్ ఏంటి, దీని ద్వారా మీ గోల్ ఏంటి అనేది పెట్టుకోండి. మీ గోల్ ఏంటి, ఆ గోల్ని ఎలా అచీవ్ చేసుకోవాలనేది టార్గెట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైటర్గా పూజ చేసుకోవాలనుకోండి, మీ కథ పరంగా టార్గెట్ చేయండి. కథ పరంగా టార్గెట్ చేసేసి దాన్ని ఒక టీం పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేసి యూట్యూబ్లో పెట్టి దెన్ యూ ట్రై టు లైక్ యూనో ఎవరైనా డైరెక్టర్ కానీ ఆర్ ఒక ప్రొడక్షన్ టీమ్ని కానీ వెళ్ళినప్పుడు యూజ్ రెఫరెన్స్ అనమాట, దిస్ అవర్ లైక్ క్యారెక్టర్ స్టోరీ అని మీరు రెఫరెన్స్ ఏదైనా కూడా లైక్ యూ షార్ట్ ఫిలిమ్స్ అంటేనే అదే అనమాట. లైక్ బేసికలీ యూ ఆర్ షోకేసింగ్ యువర్ టాలెంట్ అనమాట, మీ టాలెంట్ ఏదైతే ఉందో ఆ షార్ట్ ఫిలిం ద్వారా లైక్ యూనో చేసుకోవాలన్నమాట. లైక్ యూనో యూ హ్యావ్ టు షోకేస్ యువర్ టాలెంట్ విత్ దాట్. అంతేకాని దాని ద్వారా మీతో ఏదైనా అచీవ్మెంట్ అంటే డిఫరెంట్, అంటే వెబ్ సిరీస్ చేసుకుంటే దట్స్ డిఫరెంట్ కేసు కానీ, బట్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఏంటంటే బేసికలీ యూఆర్ షోకేసింగ్ యువర్ స్కిల్ అనమాట. యూ హావ్ టు యూస్ ఫర్ దాట్. లైక్ యూనో మీ టార్గెట్ ఏముండాలంటే మీరు టెక్నికల్గా ఉంటే టెక్నికల్ పరంగా మీ షార్ట్ ఫిల్మ్లో టెక్నికల్ పరంగా చూపెట్టుకోవడానికి ఇది చేయాలన్నమాట. లైక్ యూనో బట్ యూ హావ్ టు హ్యావ్ ఎ టీమ్, యూ హావ్ టు వర్క్ టువర్డ్స్ దాట్. అట్లా మీరు మీ గోల్ ఏంటనేది పెట్టుకుని ఆ గోల్ టువర్డ్స్ వర్క్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతారనమాట. సో నేను చెప్పాను నేను ఇంతకుముందు తను ఒక 2 మినిట్స్ హారర్ ఫిల్మ్ తీసి సక్సెస్ఫుల్ అయ్యాడని. సో దట్స్ హౌ యూ నీడ్ టు థింక్ లైక్ యూనో హీ వాస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. లైక్ యూనో ఆ షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు తను అదే చెప్పాడు అనమాట, తన ఇంటర్వ్యూస్ ఉంటే కావాలంటే చూడండి ఆ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి లైట్స్ ఆఫ్, లైక్ యూనో ఇప్పటికీ లైట్స్ అవుట్ యాక్చువల్లీ లైట్స్ అవుట్ అని మన యూట్యూబ్లో ఉంటుంది. ఐ థింక్ 15 మిలియన్ 16 మిలియన్ ఫైనల్ వ్యూస్ ఉంటుంది దానికి, జస్ట్ 2 మినిట్స్ ఉంటుంది మళ్ళీ అది షార్ట్ ఫిల్మ్, అంతకన్నా ఎక్కువ ఉండదు అనమాట. సో దట్స్ హౌ యూ నీడ్ టు కీప్ ఎ గోల్ అనమాట. లైక్ ఆ గోల్ పెట్టుకొని ఇంకొకటి ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ఏంటంటే లైక్ ఎంత లెంత్ తీస్తున్నాం అనేది ఆలోచించవద్దు. ఏం చెప్తున్నాము, మనం చెప్పేది కరెక్ట్గా చెప్తున్నామా లేదా అనేది చూసుకోవాలన్నమాట టెక్నికల్. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఏమున్నాయి వాటితోనే తీయడం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు తనకు ఇలా లైట్స్ అవుట్ అని చెప్పాను కదా, తన దగ్గర ఒక చిన్న డిఎస్ఎల్ఆర్ ఉంది, ఆ డిఎస్ఎల్ఆర్తోనే తీశాడు తను. ఇంకేం తన వైఫ్ని పెట్టుకుని ఆ డిఎస్ఎల్ఆర్ ఇంకా వ్యక్తులు కూడా ఎవరు లేరు తనకి, కేవలము తన దగ్గర ఉన్న ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా అండ్ వైఫ్ని పెట్టి ఆ షూట్ చేశాడు. అండ్ ఇది కూడా హాలీవుడ్ ఆపర్చునిటీ అనమాట. సో అది ఆ టైపు ఆలోచించాలన్నమాట. మీరు ఎంత లెంత్ తీస్తున్నారని కాదు, ఉన్న 1 మినిట్ అయినా 2 మినిట్స్ అయినా టెక్నికల్గా షార్ట్స్ పరంగా మీ కథ పరంగా బాగా చెప్తున్నామా లేదని ఇది టార్గెట్ పెట్టుకొని చూడాలన్నమాట. సో దీంట్లో కూడా ఏంటంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ ప్రీ ప్రొడక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీ ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లిస్ట్ చేసుకోండి మీ దగ్గర ఏమున్నది, ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అది ఎలా యూజ్ చేసుకుంటారు. లైక్ అది అది పెట్టుకోండి. ఫోన్ ఉన్నా కూడా ఫోన్ యూజ్ చేసుకుంటే ఆ ఫోన్ని ఫోన్తో ఎలా షార్ట్ తీస్తాము ఏంటి. ఫోన్తో ఏంటంటే చెప్పాను ఫోన్తో తీయొచ్చు, బట్ మీరేంటంటే డిస్టెన్స్ చూసుకోవాలన్నమాట. మీకు ఫ్రేమింగ్ బాగొచ్చేటట్టు ఆ క్లోజ్కి వెళ్తారా ఎక్కడ వెళ్తారా అనేది ఫస్ట్ మీరు ఫొటోస్ తీసుకొని దాన్ని బట్టి ఒక సీన్ ఉందనుకోండి, ఆ సీన్లో కొన్ని ఫొటోస్ తీసుకోండి, ఫొటోస్ తీసుకొని దాని తర్వాత షార్ట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో అట్లా ప్రిపేర్ చేసుకోండి దాన్ని. సో మీ దగ్గర ఏముంది ఏంటనేది ఫస్ట్ ప్రీప్లాన్ చేసుకోండి. ప్రీప్లాన్ చేసుకున్న తర్వాత ఒక ఆర్టిస్ట్ని కూడా చూసుకోండి, మీ కథ తగ్గట్టుగా ఆర్టిస్టులు కూడా పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. సో ఆర్టిస్టులు కూడా పర్ఫామ్ చేస్తున్నారు లేదా. టెక్నికల్గా కూడా ఏంటంటే ఫోన్లు కొన్ని టెక్నికల్గా చాలా యూజ్ చేయొచ్చు అనమాట. లైక్ నేను ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఫోన్తో చాలా చేయొచ్చు యాక్చువల్లీ, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ షార్ట్స్ తీయొచ్చు అనమాట. నాకు టైం ఉన్నప్పుడు అది చేసి చూపిస్తాను మీకు. బట్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి, దెన్ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్. లైక్ యూనో ఎగ్జిక్యూట్ చేసి అండ్ మీరు చెప్పాను కదా లైక్ యూనో
ఎగ్జిక్యూషన్ అంటే మీరు చెప్పాలనుకున్నారు కానీ ప్రాపర్ గా ట్రై టు టెల్ ఇట్ లైక్ టెక్నికల్ పరంగా కానీ ఆర్ కళ పరంగా కానీ లైక్ యూనో వాట్ ఎవర్ యూ వాంట్ లైక్ యూనో అలా చేసి చెయ్యండి. సో దెన్ యూ బి సక్సెస్ఫుల్ అనమాట. లైక్ యూనో డోంట్ డూ లైక్ యూనో ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ నాకు ఏదో ఐడియా వచ్చింది కదా అని అట్లా కాదు. ఎప్పుడే కానీ చాలా మటుకు తెలుగు సినిమాలు కూడా ఏంటంటే కథ పరంగా లైక్ యూనో కొన్ని బాగున్నా కూడా ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అవుతారు చాలా మటుకు. నాకు తెలిసి 95% ఆఫ్ ద పీపుల్ దే ఫెయిల్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ లైక్ యూనో కథ రాయడం కాదు ఇది కాదు ఎగ్జిక్యూషన్ లో చాలా మటుకు ఫెయిల్ అవుతారు అనమాట. సో షార్ట్ ఫిల్మ్ తీసినా కూడా ఏంటంటే మీరు ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట. లైక్ యూనో ప్రాపర్ గా ఏం షార్ట్ తీస్తారు ఏం అంటే ఒక సీన్ కి ఏమేం షార్ట్ తీయాలనుకుంటున్నారు ఒక స్టోరీ బోర్డింగ్ అని అట్లా చేసుకోండి, దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి, దాని తర్వాత లైక్ యూనో దెన్ ట్రై టు ఎడిట్ అండ్ రిలీజ్. ఇంకొకటి చెప్తాను, మీకు వ్యూస్ కూడా రావాలంటే ఏంటంటే ట్రై టు యాడ్ సబ్ టైటిల్స్ లైక్ యూనో. ఇంకొకటి ఏంటంటే డోంట్ ఫోకస్ ఆన్ రీజనల్ లైక్ నేను ఈరోజు ఏమైపోయిందంటే కథలు ఏంటంటే యూట్యూబ్లో పెడితే కార్నర్ ఆఫ్ ద వరల్డ్ కూడా చూసే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు ఫ్రేమింగ్స్ కానీ తీయడం కానీ కరెక్ట్ తీసేసి దానికి సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో పెడితే ఎక్కడ కార్నర్ అయిన వాళ్ళు కూడా చూస్తారనమాట. నేను చాలా మటు చూసేది ఏంటంటే కొంతమంది ఈ మధ్య వెబ్ సిరీస్ కూడా చూస్తున్నాను యూట్యూబ్లలో పెడుతున్నారు, కొంచెం డ్రాగ్గా ఉంటున్నాయి లైక్ ఇవన్ దో వ్యూస్ వైజ్ చాలా ఉన్నా కూడా డ్రాగ్గా ఉంటున్నాయి అనమాట లైక్ యూనో. అండ్ ఫ్రేమింగ్స్ కూడా కొంచెం ఇదిగా అనిపిస్తలేదు. ఆ ఫ్రేమింగ్స్ కానీ అవి కానీ పెట్టుకొని వాళ్ళు సబ్ టైటిల్స్ పెట్టుకొని రిలీజ్ చేస్తే ఇంకా ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ వెళ్తుంది అనమాట. సో సో దిస్ హౌ యూ హావ్ టు థింక్ లైక్ యూనో. మీరు షార్ట్ ఫిలిం జస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక గోల్ పెట్టుకోండి, ఓకే దిస్ ఈజ్ మై గోల్, దిస్ ఇస్ వాంట్ ఐ వాంట్ టు అచీవ్ లైక్ యూనో. మేబీ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే ఫస్ట్ టైం మనం అన్నప్పుడే కాదనమాట ఆ గోల్కి రీచ్ కాము. ట్రై టు డూ లైక్ యూనో కపుల్ ఆఫ్ లైక్ యూనో. అందుకే కథ కూడా ఏంటంటే లింక్ షార్ట్గా పెట్టుకోండి లైక్ లెంత్ పెట్టుకుంటే ఎప్పటికీ కాదు, ఎందుకంటే కోఆర్డినేషన్స్ ఉంటాయి, టీమ్ కావాలి, ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత తొందరగా ఎగ్జిక్యూట్ చేయవచ్చు, మీరు లాంచ్ చేసుకోవచ్చు అనమాట. ట్రై టు కీప్ ఇట్ వెరీ షార్ట్ స్టోరీ లైక్ యూనో. ఒక చెప్పాను కదా ఇంతకుముందు లైట్స్ అవుట్ అని తను రాసింది, ఒకసారి చూడండి అది లైక్ యూనో అది యూట్యూబ్లో ఉంది లైక్ యూనో 17 మిలియన్ పైన, 15 to 17 మిలియన్ సమ్వేర్ లైక్ యూనో. నేను అప్పుడు చూసినప్పుడు 15 ఏమి ఉండే, తర్వాత ఇప్పుడు 17 పైన ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అది చూడండి లైక్ యూనో, అది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కదా లైక్ యూనో. అది పారానార్మల్ యాక్టివిటీ ఇంకొకటి అది చెప్పాను కదా, సీసీ కెమెరాతో తీసిన అతను లైక్ యూనో ఒక కిడ్ అతను వీళ్ళందరూ కూడా అది పారానార్మల్ యాక్టివిటీ తీసిన అతను లైక్ యూనో సీసీ కెమెరా స్టోరీ అంతా కూడా సీసీ కెమెరాతో నడుస్తుంది అనమాట, ఇంట్లో సీసీ కెమెరాతో నడుస్తుంది. బట్ ఇది దట్స్ కలెక్టెడ్ లాట్ ఆఫ్ మనీ లైక్ యూనో. వార్నర్ బ్రదర్స్ రిలీజ్ చేశారు ఆ స్టోరీ లైక్ యూనో బికాస్ ఇట్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద నైట్ అనమాట లైక్ యూనో. సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది దయ్యంలో ఏదో వస్తుంటారు పోతుంటారు అనమాట. సో సినిమా కథ అంతా అదే ఉంటుంది అనమాట. సో ఇట్ బికమ్ వెరీ వెరీ పాపులర్ లైక్ యూనో, ఆ టైంలో బాగా పాపులర్ అయింది అది. సో ఇట్స్ అ క్రియేటివ్ ఐడియాస్ అనమాట లైక్ యూనో. షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కూడా అట్లా క్రియేటివ్ ఐడియాతో రండి లైక్ యూనో. దెన్ మీకు ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి మీరు అనుకున్న దానికి లైక్ అచీవ్ చేసుకునే ఇది ఉంటుంది. ప్లస్ మీకు అంటే ఇన్ కేస్ మీరు మూవీ ట్రై చేసినా కూడా మీకు ఒక చూపెట్టుకోవడానికి కూడా మీకు పోర్ట్ఫోలియో ఉంటుంది అనమాట లైక్ యూనో, దిస్ ఇస్ వాట్ యు డిడ్ అని ఉంటుంది కదా. సో అది సో అలా పెట్టుకొని చేయండి, చేస్తే దెన్ యూ విల్ సక్సెస్ఫుల్ అనమాట లైక్ యూనో విత్ షార్ట్ ఫిలిం. అండ్ చాలా మటుకు చూసేది ఏంటంటే ఏందో లవ్ స్టోరీస్ ప్రతిదీ చాలా మటుకు ఈ షార్ట్ ఫిలిమ్స్ చాలా మటుకు చూసేది ఏంటంటే లవ్ స్టోరీస్తో వచ్చేస్తాను అనమాట. ప్రతిదీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ. ఇది కాకుండా వేరే సబ్జెక్ట్స్ ఆలోచించండి లైక్ యూనో డిఫరెంట్గా లైక్ యూనో. లైట్స్ అవుట్ చెప్పాను కదా, దట్స్ హారర్ కానీ ఇట్స్ డిఫరెంట్ అనమాట, డిఫరెంట్గా ఉంటుంది అది యాక్చువల్లీ లైక్ మనకి ఈవెన్ దో 2 మినిట్స్ ఉన్నా కూడా భయం వేస్తుంది అది యాక్చువల్ చూడాలంటే. సో అట్లా సో అదండి వీడియోలో లైక్ యూనో హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ అని చెప్పాను కదా లైక్ యూనో. Try to keep a goal and work towards that goal and matter, then you'll be successful like you know. And ఇంకోటి ఏంటంటే స్టోరీస్ రాసుకునే రాసుకున్నా కూడా షార్ట్గా పెట్టుకోండి, ఎంత షార్ట్గా పెట్టుకుంటే దెన్ యూ కెన్ టెక్నికల్ కానీ దానికి మీకు టైం ఉంటుంది. మీరు ఎంత లెత్తిగా పెట్టుకుంటే ఆ ఎగ్జిబిషన్ కానీ ఆర్ మీరు లైక్ యూనో అనుకున్న లైక్ టెక్నికల్గా కానీ రాకపోవచ్చు లైక్ యూనో. షార్ట్గా ఎంత షార్ట్గా పెట్టుకుంటే టైం అంత ఉంటుంది, దెన్ యూ కెన్ థింక్ అబౌట్ లైక్ యూనో ఫ్రేమ్స్ కానీ ఇవి కానీ ఎవ్రీథింగ్ మీరు ఆలోచించు, ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా, తొందరగా అయిపోతుంది దాన్ని మీరు మోర్ ఫోకస్ చేయొచ్చు టెక్నికల్గా ఇట్లా. సో మీరు ఏదైతే గోల్ అనుకుంటారో అచీవ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అది సో ఇలా అంతేనండి వీడియోలో లైక్ యూనో. విత్ అనదర్ వీడియో ఆల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే థ్యాంక్స్ బాయ్.